హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి ఈరోజు వచ్చేసి మీరు చూడబోయే వ్లాగ్ వచ్చేసి హౌస్ కన్స్ట్రక్షన్ పార్ట్ త్రీ అండి ఆల్రెడీ దీని మీద నేను టూ వీడియోస్ చేసేస్తాను దాని కంటిన్యూషన్ వీడియో అండి ఇదైతే ఈ వీడియో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళకి నా ప్రీవియస్ టూ వీడియోస్ కూడా చూస్తే క్లియర్గా ఈ వీడియో అర్థమైందండి దానికి సంబంధించిన ఆ టూ వీడియోస్ లింక్స్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఫస్ట్ ఆ టూ వీడియోస్ చూసేయండి తర్వాత దీన్ని చూడండి అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది అండ్ ఇంక ఈరోజు వచ్చేసి నేను అంటే నా ప్రీవియస్ వీడియోలో మీకు ఆల్రెడీ రూఫ్ ఎలా వేస్తారు అనేది చెప్పాను కదండి సో ఈ అయితే వాల్స్ ఎలా పెడతారు అనేది చెప్తానండి కామన్గా మనకి ఇండియాలో వాల్స్ అంటే బ్రిక్స్తో పెడతాం కదండి బ్రిక్స్ సిమెంట్ యూస్ చేసి పెడతాము బట్ ఇక్కడైతే ఎటువంటి బ్రిక్స్ యూడర్ యూస్ చేయరని మీకు ఆల్రెడీ చెప్పాను కదండి సో ఇక్కడ వీళ్ళు ఇప్పుడు వాల్స్ వచ్చేసి డ్రై వాల్స్ పెడతారండి ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి కదా వాటిని డ్రై వాల్స్ అంటారు అంటే ఇవి ఆల్రెడీ బిల్డ్ చేసిన వాల్స్ అండి అంటే ఆల్రెడీ బిల్డ్ చేసినవి ఇవి మా మళ్ళీ కొత్తగా మనమేమి బ్రిక్ అలా పెట్టి అలా చేయాల్సిన అవసరం లేదనమాట ఇప్పుడు వీళ్ళు వచ్చేసి వాల్ పెట్టడానికి ముందు ఏం చేస్తారంటేనండి వుడ్డుకి వుడ్డుకి వుడ్కి మధ్యలో ఏమన్నా స్పేస్ ఉంటే దాన్ని ఫిల్ చేస్తారండి అది ఒక ఫోమ్ లాంటిది ఉంది దాంతో అదంతా ఆ స్పేసెస్లో స్ప్రే చేస్తే అది ఫిల్ అయిపోతుందండి తర్వాత మళ్ళీ ఉడ్డుకి ఉడ్డుకి మధ్యలో ఉన్న స్పేస్ని వాళ్ళు కాటన్ లాంటి మెటీరియల్ అండి బట్ కాటన్ అయితే కాదు ఇది అలాంటి మెటీరియల్ దాంతో మొత్తం ఫిల్ చేస్తారండి ఇంటి ఇల్లు మొత్తం ఆల్మోస్ట్ ఎక్కడైతే వుడ్ ఉందో అంటే ఎక్కడైతే వుడ్ అని కాదు ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఇల్లు అంతా వుడ్డే కదండి సో ఈ కాటన్ లాంటి మెటీరియల్ని అన్ని ఎక్కడైతే స్పేసెస్ ఉంటాయో అన్ని చోట్ల పెట్టేసి ఫిల్ చేస్తారండి అంటే ఒక వాల్ లాగా వచ్చేటట్లు చేసేస్తారు ఎక్కడ ఒక స్పేస్ లేకుండా మొత్తం క్లియర్గా అన్ని అన్ని చోట్ల చేసేస్తారండి అది చేసిన తర్వాత ఈ డ్రైవాల్ పెడతారండి ఈ డ్రైవాల్ వచ్చేసి ఎలా చాలా థిన్గా ఉందండి అంత థిక్ అయితే లేదు అసలు ఎలా డ్రైవాళ్ళు ఏ మెటీరియల్ యూజ్ చేస్తారు అని అంటే మాత్రం మధ్యలో వచ్చేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మెటీరియల్ తెలుసు కదండి మనకి చాలా మటుకి ఆ మెటీరియల్ని మధ్యలో యూజ్ చేశారండి ఇంకా అటు ఇటు వచ్చేసి ఒక ముక్క లాంటిది యూజ్ చేశారు తర్వాత వీళ్ళు డ్రై ఎలా అసలు పెడుతున్నారనేది మీరు చూస్తే జస్ట్ వాళ్ళు ఆ వాల్ని ఎక్కడైతే పెట్టాలో దాని దగ్గర తీసుకెళ్ళిపోయి ఆ డ్రిల్లింగ్ మిషన్ లాగా ఉందండి అతని చేతిలో దాంతో ఆటోమేటిక్గా ఒక ఈ పిన్స్ లాగా ఉంటాయి కదండి సూల్లు అంటాం మనం దాన్ని కొట్టేస్తున్నాడు ఈవెన్ కట్ చేయాలన్నా కూడా దాంతోనే వాళ్ళు ఎంత వాటికి అవసరం లేదో వాళ్ళు వాటికి దాంతోనే కట్ చేస్తున్నారండి ఆల్మోస్ట్ ఇల్లంతా ఇలాగే చేస్తారండి మీకు అది నేను జూమ్ చేసి చూపిస్తాను చూడండి వాళ్ళు ఆ పిన్స్ వేసిన దగ్గర మీకు ఆ సీలలు కనిపిస్తూ ఉంటాయి సో ఇల్లంతా డ్రై వాళ్ళని అయితే ఇలాగే పెట్టేశారండి అంటే ఈ వాల్నైతే అయితే వాళ్ళు ఇన్ వన్ ఆర్ టూ డేస్లో మొత్తం ఇల్లంతా కన్స్ట్రక్ట్ చేసేస్తారండి మనమైతే బ్రిక్స్తో కన్స్ట్రక్ట్ చేసుకుంటాం చాలా టైం పట్టిద్ది మంత్స్ పట్టిద్ది కదండి ఇక్కడైతే చాలా ఈజీగా అయిపోయింది అది అయిపోయిన తర్వాత అది ఓన్లీ డ్రైవాల్ వచ్చి లోపలేనండి బయట వచ్చేసి డ్రై ఏం పెట్టారు ఇక్కడ మీకు ఒక మెష్ లాంటిది కనిపిస్తుంది కదా దాన్ని పెడతారండి అయితే ఫస్ట్ ఫస్ట్ ఆల్రెడీ కింద వచ్చేసి మెటీరియల్ మీకు ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోకి చెప్పాను కదండి ఒక అట్టముక్క లాంటిది ప్లాస్టిక్ టైప్లో ఉంది అని సో కింద అయితే అది పెట్టారండి పైన మీకు కనిపిస్తుంది బ్లాక్గా అక్కడ వచ్చేసి మీకు ముందు చెప్పాను కదండి మెష్ ఒక ఐరన్ మెష్ ఉంది కదండి అది పెట్టారు మొత్తం వాళ్ళంతా అయితే ఈవెన్ ఫ్రంట్ కూడా అదే పెట్టారండి ఇల్లు మొత్తం ఎక్కడైతే వస్తుందో లాగా ఆ వాళ్ళు వచ్చే ప్లేస్ అన్నిట్లో కూడా ఐరన్ మెషే పెట్టారండి ఈవెన్ ఫ్రంట్ కూడా మీకు కనిపిస్తుంటుంది బ్లాక్గా కొంచెం కనిపిస్తుంది కదండి అది వచ్చేసి నేను ఫస్ట్లో పెయింట్ అనుకున్నానండి కాదు అదైతే మెష్ అండి అది ఐరన్ మెష్ పెట్టారు సో అందువల్ల మనకు అలా కనిపిస్తుంది ఇదిగోండి మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను దగ్గరగా ఇలా ఉంటుందండి దీన్ని కూడా వాళ్ళు సమ్ డ్రిల్లింగ్ మిషన్ లాంటి దాంతోనే పెట్టేసి మొత్తం ఒక వాల్లాగా కన్స్ట్రక్ట్ చేసేసారండి మొత్తం అయితే దీని తర్వాత వీళ్ళు ఆల్రెడీ లోపల డ్రైవాల్స్ పెట్టారు కదండి ఆ డ్రైవాల్స్ మధ్యలో ఆ సీలల్ లాంటివి అంతా పెట్టారు కదా అవి ఎక్కడ ఏమీ కనిపించకుండా మొత్తం పెయింట్ వేసారండి ఇల్లు మొత్తం పెయింట్ వేసారు మీకు ఇప్పుడు నే దగ్గరగా చూసినా కూడా ఎక్కడ ఒక్క సీల కూడా కనిపించదండి ఇక్కడ పెయింట్ అంటే మోస్ట్లీ వైట్ పెయింటే వేస్తారండి అంటే ఫస్ట్ ఫస్ట్ బేసిక్ అయితే వైట్ పెయింట్ వేస్తారు తర్వాత ఇంకా మనకి ఏదైనా కలర్స్ కావాలంటే వేసుకోవచ్చు అనమాట ఇక్కడ వీళ్ళ సిమెంట్ అండి వీళ్ళ సిమెంట్ బస్తా చూసారా డిఫరెంట్గా ఉంది వీళ్ళ లోకల్ బ్రాండ్స్ అనుకుంటా దీని దీని తర్వాత వచ్చేసి పెయింట్ అని చెప్పా కదండి ఇది వచ్చేసి వాషింగ్ మిషన్ ఏరియా అండి మీకు ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా వైరింగ్ వాటర్ కనెక్షన్ అన్నీ ముందే ఇస్తారని సో ఇక్కడ వాషింగ్ మిషన్కి సంబంధించిన కనెక్షన్స్ కూడా అన్నీ ముందే ఇచ్చేసారండి దీనికన్నా ముందే ఇచ్చేసారు డ్రై కన్నా ముందే ఇచ్చేసారు జస్ట్ మీకు చూపిస్తున్నాను ఇక్కడైతే ఇక్కడ ఈ పెయింట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మొత్తం పెయింట్ అంటే ఆల్మోస్ట్ ఇల్లు మొత్తం వేసేస్తారండి లోపల వరకు అయితే మొత్తం ఒక లుక్ వచ్చేస్తుంది మొత్తం ఇల్లు మొత్తం అయితే బయట అయితే ఈ డ్రై ఏం పెట్టారండి మీకు ఆల్రెడీ ఇందాక చెప్పినట్టు బయట డ్రై ఏం పెట్టరు బయట వచ్చేసి సిమెంట్తోనే కొంచెం కడతారండి కాకపోతే మనంత స్ట్రాంగ్గా సిమెంట్ యూజ్ చేయరు కానీ బట్ సిమెంట్ అయితే యూజ్ చేస్తారు ఇప్పుడు వచ్చేసి బయట మీకు ఐరన్తో పెట్టారని చెప్పాను కదండి పైన ఇప్పుడు ఇక్కడ వచ్చేసి సిమెంట్ వాడారండి ఆ ఐరన్ మీద సిమెంటు యూజ్ చేస్తారు అంటే మనం బ్రిక్ కట్టి బ్రిక్ కట్టిన తర్వాత దాని మీద ప్లాస్టిక్ చేస్తాం కదండి సిమెంట్తో అలాగే ఇక్కడ ఆ ఐరన్ మీద ప్లాస్టిక్ చేశారండి సిమెంట్తో మీకు కనిపిస్తూ ఉంటుంది తర్వాత ఇక్కడ గరాజ్ గరాజ్ అండి గెరాజ్ అంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది మనం కార్లు పెట్టుకోవడానికి యూస్ చేస్తాం కదా సో ఇక్కడైతే యూఎస్లో కామన్గా గెరాజ్ అనేది ప్రతి హౌస్కి ఉంటుందండి అంటే ఓన్ హౌసెస్ ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి గెరాజ్ ఉంటుంది మినిమం టూ కార్ కానీ త్రీ కార్ కానీ అలా ఉంటుంది గరాజ్ అయితే ఇక్కడ చూడండి సిమెంట్ వాళ్ళు ఎలా యూస్ చేశారు అనేది చాలా అది నేను ఇలా నాక్ చేసినా కూడా సౌండ్ వస్తుందండి యాక్చువల్గా మన దానికైతే సౌండ్ రా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది వీళ్ళు సౌండ్ వస్తుంది జస్ట్ పై పైన అలా షోపీస్ లాగా పెట్టారండి లోపల అన్నీ అట్టముక్కలే కదా అందువల్ల సౌండ్ వస్తుంది సో ఇదంతా గరాజ్ ప్లేస్ అండి గెరాజ్కి వచ్చేసి ఆల్మోస్ట్ చాలా పెద్ద ప్లేస్ వదిలేస్తారండి త్రీ కార్కి కదా ఇవి డోర్స్ అండి గెరాజ్ డోర్స్ వచ్చేసి ఆటోమేటిక్ డోర్స్ ఉంటాయండి జస్ట్ మనం బటన్ ప్రెస్ చేస్తే అవే ఓపెన్ అవ్వడం మనకు షాప్స్లో ఉంటాయి కదండి అలా ఉంటాయి డోర్స్ అయితే ఇవన్నీ ఈ రోస్ అయితే ఈ రోజు కూడా పెట్టేశారండి వీళ్ళు తర్వాత వచ్చేసి మనకి ఇవి గుమ్మాలండి మనం డోర్లు పెట్టుకోవడానికి గుమ్మాలు ఉన్నాయి కదా ఇవి సపరేట్గా మళ్ళీ వీళ్ళు పెట్టారండి పెట్టి వాటికి డోర్లు కూడా పెట్టేశారు ఇక డోర్లు మొత్తం ఆల్మోస్ట్ వైట్ కలర్స్ పెడతారండి డిఫాల్ట్ అయితే ఇంకొకటి వచ్చేసి వీళ్ళు కబ్బోర్డ్స్ అండి కబ్బోర్డ్స్ మామూలుగా మనకి ఇండియాలో కబ్బోర్డ్స్ కానీ ఏదైనా ఇంటీరియర్ డిజైన్ అలాంటివన్నీ కొంచెం మనమే చేయించుకోవాలి కదా జస్ట్ ఇల్లు వటుకే ఇస్తారు కదా వాళ్ళు ఇక్కడ కబ్బోర్డ్స్ అయితే కొంచెం బేసిక్ ప్లాన్లో కబ్బోర్డ్స్ అన్ని వీళ్ళే ఇస్తారండి ఇంకా మనం అప్గ్రేడ్ చేయించుకోవాలంటే కూడా చేయించుకోవచ్చు ఇది ఫ్రెంచ్ డోర్ అండి ఆఫీస్ రూమ్కి ఎక్కువ ఇలాంటి ఫ్రెంచ్ డోర్ ఇస్తాడు కొంచెం పెద్దగా ఉంటుంది కూడా ఈ డోర్ అయితే విత్ గ్లాసెస్ ఇస్తాడు ఈ డోరు ఇంకా మొత్తంగా అన్నీ ఎక్కడైతే గుమ్మాలు వస్తున్నాయో డోర్లకి అన్ని చోట్ల గుమ్మాలు పెట్టేసాయండి ఈవెన్ కబోర్డ్స్ కూడా ఈవెన్ స్టోర్ రూమ్ అండి ఇది ఉంది ఇది చూస్తున్నారు ఈ రూమ్ ఇది వచ్చేసి స్టోర్ రూమ్ అండి అంటే మనం కిచెన్కి సంబంధించిన గ్రోసరీస్ పెట్టుకునే స్టోర్ రూమ్ అనమాట సో ఇక్కడ కూడా వాళ్ళు అన్ని కబోర్డ్స్ ఎక్కడైతే అవసరం అవుతాయో కబోర్డ్స్ అవన్నీ వాళ్ళు ఇచ్చేస్తారు ఇంకొకటి వచ్చేసి ఇక్కడ ప్రతి బెడ్రూమ్కి ఒక క్లోజెట్ అని ఉంటుందండి అండి క్లోజెట్ అంటే మన బట్టలు అవన్నీ ఉంటాయి కండి మన థింగ్స్ అవన్నీ అవి పెట్టుకోవడానికి ఒక చిన్న రూమ్ ఉంటుంది సో ఇప్పుడు మీరు చూస్తున్నైతే అదే క్లోజెట్ అండి ఇది బెడ్రూమ్కి అటాచ్ అయి ఉంటుంది బెడ్రూమ్ లోపల నుంచి ఉంటుంది ఇది ఇది కూడా మనం బట్టలన్నీ పెట్టుకోవడానికి హ్యాంగ్ చేసుకోవడానికి దానికి సంబంధించిందండి ఈ అయితే అలాంటిదైతే ఇక్కడ మ్యాండేటరీగా ఉంటుంది ప్రతి బెడ్రూమ్కి ఒక క్లోజెట్ అయితే ఉంటుంది ఈవెన్ అది చిన్న బెడ్రూమా పెద్ద బెడ్రూమా ఏ బెడ్రూమ్ అయినా సరే క్లోజెట్ అయితే ఉంటుందండి సో అయితే నేను ఈ హౌస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయగలిగానండి నెక్స్ట్ ఫర్దర్గా వచ్చే హౌస్ కన్స్ట్రక్షన్ గురించి అయితే నేను నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ చేస్తాను ఇక్కడ వచ్చేసి మీకు ఇవి స్టెప్స్ అండి స్టెప్స్ ఎడ్జెస్ వాళ్ళంతా వర్క్ చేస్తున్నారు ఇక్కడ వీళ్ళు ప్రతి ఒక్కటి ఇదండి ఇక హౌస్ కన్స్ట్రక్షన్ పార్ట్ త్రీ వచ్చేసి అయితే బ్లాగ్ ఎండ్ చేస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్